డిజైన్ రింగ్ నాట్స్ ఫ్లవర్స్ డిజైన్ ఇది ఇది 27 గంటలు పట్టింది కుట్టడానికి 27 గంటలు నాకు పట్టింది ఈ వర్క్ ఇది రింగ్ నాట్స్ ఫ్లవర్ ఇది ఇది ఓన్లీ డిజైన్ ఈ డిజైన్ కుట్టడానికి 27 గంటలు పట్టింది 27 గంటలు అంటే కనీసం 2 రోజుల మీద 7 గంటలు దీనికి కేవలం పట్టింది ఈ రింగ్ నాట్ ఫ్లవర్ అనేది కనీసం 20 నిమిషాలు పట్టింది ఒకటి కుట్టడానికి ఇది ఫ్లవర్ లాగా ఉంది కదా చూడండి ఈ డిజైన్ అనేది 27 గంటలు కంప్లీట్ అయ్యింది టూ హ్యాండ్స్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూడండి సరిగ్గా కంప్లీటెడ్ టూ హ్యాండ్స్ అన్నమాట ఇది టూ హ్యాండ్స్ వర్క్ ఇది ఇది బ్యాక్ వర్క్ ఇప్పుడు చూడండి కనిపిస్తుంది మీకు నెక్స్ట్ నేను మగ్గం వర్క్ క్లాసులు ఎలా నేర్పించాలో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను అది చెప్పాలనుకుంటే కనీసం నేను చాలా ప్లాన్గా ఆలోచించాను ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం టైం కావాలి టైం అంటే లాంగ్ టైం కాదు ఈరోజు ఎలాగైనా వీడియో కంప్లీట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను దాని ద్వారా మీరు మగ్గం వర్క్ తేలిగ్గా నేర్చుకోండి ఇంకో విషయం ఏంటంటే మగ్గం వర్క్లో రింగ్ ఉండిద్ది రింగ్ మీద కూడా కుట్టవచ్చా అని కామెంట్ చేస్తున్నారు చాలామంది కుట్టొచ్చు కాకపోతే కొంచెం వంగడం వల్ల మెడ నిప్పులు అవన్నీ వస్తాయి దాని గురించి ఆలోచించండి అవి రాకుండా చూసుకోండి కొంచెం హైట్ ఉంటే బాగుండిద్ది చెస్ట్ దగ్గర కొంచెం హైట్గా ఉంటే చేతికి చక్కగా అందితే ప్రశాంతంగా కుట్టగలరు కొంచెం ఇది కూడా ఐడియా కూడా వచ్చింది మీకు అది నేను చెప్పేది ముందు చెప్పాల్సింది ఏంటంటే మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే కంప్లీట్గా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేర్చుకుంటేనే వచ్చింది ఓన్లీ ఏదో ఆషామాషిగా నేర్చుకుంటే మాత్రం మగ్గం వర్క్ రాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మగ్గం వర్క్ నెక్స్ట్ వీడియో వేయబోతున్నాను ఆ వీడియో ప్రకారంగా ఫాలో అవుతే వచ్చింది మీకు కొంచెమైనా సందేహం ఉంటే అసలు నేర్చుకోమాకండి వేస్ట్ టైం వేస్ట్ మీకు నేర్చుకోవాలని పట్టుదల ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించండి మీకు వచ్చింది నేను ఐడియా చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు దాకా సెలవు తీసుకుందాం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో నేను మగ్గం వర్క్కి ఎలా నేర్చుకోవాలనేది వేస్తున్నాను అన్నమాట వేయబోతున్నాను ఆ వీడియో కోసం వెయిటింగ్ చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు కానీ నేర్చుకోవాలనే ఉద్దేశం గట్టిగా ఉండాలి ఏం ఖర్చు లేదు రెండు సూదులు ఒక కాటన్ దారం ఆ రింగ్ అనేది ఉండి చూసారా టైట్ చేసేది ఈ మగ్గం ఉన్నా పర్లా ఇలాంటి మగ్గం ఉన్నా పర్లేదు టైట్ ఎక్కువ వచ్చింది టైట్ వస్తే రావడం వల్ల మనకి ప్రాబ్లం రాదన్నమాట ప్రాబ్లం అంటే కుట్టడం వల్ల కూడా ప్రాబ్లం రాదు మనకి అది ఆ ఉద్దేశంతో చెప్పడమే ఈ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను దాని ద్వారా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మగ్గం వర్క్ వచ్చేసిద్ది ఓకేనా